వస్తే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ అద్భుతమైన న్యూస్ ను అందిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ ను ప్రతి ఒక్కరు చూడురి. వాస్తవమైన విషయాలు చెప్తుంది. నాడు తెలంగాణలో నమస్తే తెలంగాణ పేపర్ అనేది అట్టడిగా అయిపోయింది. ఈ రోజు తెలంగాణలో అద్భుతంగా ఉండేది నమస్తే తెలంగాణ పేపర్ టాప్ కచ్చింది. ఇక చూడురి, బక్కుమన్న ఇంధనాలు రైతులపై లాఠీ చార్జ్. నిర్మల్ జిల్లా ఇంధనాల పరిశ్రమను వ్యతిరేకిస్తూ 10,000 మంది ఆందోళన. ఫ్యాక్టరీ గోడలు షెడ్ల ధ్వంసం కారుకు నిప్పు. రంగంలోకి పోలీసులు, అన్నదాతలపై లాఠీ. ఫ్యాక్టరీని తరలించకుంటే ఆందోళనలు ఉధృతం. కర్షకుల హెచ్చరిక, నేడు బంద్కు పిలుపు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా నిర్మల్ జిల్లా దివాలాపూర్ గూడపల్లి శివాల్లోని ఇంధనాయిల్ పరిశ్రమకు వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించులు, దానికి సంబంధించి వాళ్ళ పంట పొలాలన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. వాళ్ళు తాగే నీరు కూడా కలుషితమవుతుంది. వాళ్లకు శరీర ఏంది అంటే ఆ స్కిన్ డిజీజ్ వస్తున్నాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఒకసారి అవసరమా? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించుకొని వాస్తవాలను ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా గుర్తించుకొని నిజాలు ఏందో తెలుసుకోరి. ఇగో, రైతన్నల మీద లాఠీ చార్జ్ చేస్తున్న అతిపెద్ద ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి మూటప్ప చెప్పొచ్చు. ఎందుకు అంటే వాళ్ళ ఆందోళన వ్యక్తం వాళ్ళ సొంత ఏదో రాజకీయాల కోసం చేస్తలేరు. అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మాకు పూర్తి స్థాయిలో పంట పొలాలన్నీ కలుషితమైపోతున్నాయి, నీళ్లు కలుషితమైపోతున్నాయి. మాకు ఏంది శరీరంపై బొబ్బళ్ళు, ఎంత బొబ్బళ్ళు రావడంతో పాటుగా అనేక రకాల శారీరక సమస్యలు వస్తున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా చెప్పినా కదా, తెలంగాణకు బీఆర్ఎస్ బలం ధలం గలం, అది అయితే పక్కా అవుతుంది, అది చూడురి. ఇక దాంతోపాటు భారీగా ఐఏఎస్లకు సంబంధించి బదిలీ అయిన విషయం మనం చూసాం. సో మొత్తానికి జిఎస్డిపిలో కూడా తెలంగాణ టాపే. ఇది కేసీఆర్ పరిపాలన అంటే ఇట్లుండే. రాష్ట్ర తలసరి ఆదాయం 3,08,732, 11.97% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో. 9 ఏళ్లలో సాధించిన వృద్ధి ఫలితమే ఇది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో దక్షిణాదినే అగ్రమగామిగా నిలిచింది. జిఎస్డిపిలో తెలంగాణ టాప్ ఉన్నది. ఇది కేసీఆర్ పాలన అంటే ఇంత మంచిగా ఉంటుంది. అనవసరంగా కేసీఆర్ పక్కన పెడితే రైట్. దేశంలో క్యాన్సర్ భూతం. ఆసియాలోనే 2వ స్థానంలో భారత్. 2019లో 12 లక్షల కొత్త కేసులు నమోదు. మహమ్మారితో 9.3 లక్షల మంది మృతి. టాలెంట్స్ అధ్యయనంలో వెల్లడి అంచు కూడా. ఇగో, ఈ క్యాన్సర్ అనేది మనం స్వయంకృత అపరాధంతోనే వస్తున్నది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. హైదరాబాద్ దేశంలోనే ది వేస్ట్ ఫుడ్, బయట మీరు తినే ఫుడ్ అంతా కలుషితమైన ఫుడ్ అంటూ నిన్నగాక మొన్ననే వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే అది. పెద్ద